చూడండి, ఆయిషా రజల్లా గారిని ఏది అడిగినా కూడా ముందు ఖురాన్ వాక్యానికి అది టచ్ అవుతుందా లేదా, ఖురాన్ వాక్యానికి అది మ్యాచ్ అవుతుందా లేదా, మనం అడిగిన సవాల్ ప్రశ్న ఏదైనా ఉండని, మన జీవితంలో ఏదైనా ప్రశ్న రాని, అది ఇంట్లో కుటుంబంలో అయినా, వ్యాపారంలో అయినా, జాబ్లో అయినా, బంధుత్వంలో అయినా, స్నేహంలో అయినా, నాయకత్వంలో లీడర్షిప్లో అయినా, ఎక్కడైనా కానీ ఏ ప్రశ్న ఏ సమస్య తలెత్తినా ముందు ఖురాన్లో దీనికి సంబంధించి అల్లా ఏమి ఆజ్ఞ ఇచ్చాడు, సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా దీని గురించి ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు, ఎటువంటి సంఘటన ఇచ్చాడు, ఎటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఏదైనా చట్టం, న్యాయం, ధర్మం ఏదైనా ఇచ్చాడా లేదా, దానికి సంబంధించి ఏ వాక్యం మ్యాచ్ అవుతుందని ముందుగా ఖురాన్ని తలుచుకునేవారు, దాని తర్వాత హదీసులు గుర్తు చేసేవారు, ఏ ప్రశ్న వచ్చినా ముందుగా ఖురాన్ వైపును చూసేవారు, దాని తర్వాత హదీసును కూడా చూసేవారు. కనుక ఈ పరిస్థితిలో కూడా ఇక్కడ ఖురాన్తో మ్యాచ్ చేసి వారికి సమాధానం చెప్పడం జరిగింది. కనుక ఈ రెండో పరిస్థితులు తప్ప మరో పరిస్థితి ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ముతా పద్ధతి ద్వారా పురుషుని జీవితంలోకి వచ్చే స్త్రీ భార్య కానీ అతని యాజమాన్యంలో ఉన్న బానిస స్త్రీ కానీ కాదు, కాబట్టి ఆమెతో లైంగిక సంబంధం ధర్మసమ్మతం కాదు అని ఇక్కడ ఉద్దేశం. ఇక మహానీయ అబూ హురైరా రజుల్లా గారు చేసిన ఉల్లేఖనం ప్రకారం, అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాడు ముగ్గురిలో అంటే తల్లి తండ్రి పిల్లవాడు, అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాడు ఈ ముగ్గురిలో తల్లి తండ్రి పిల్లవాడు ముగ్గురిలో మరీ తుచ్చుడు. అంటే ఆయిషా రజుల్లా గారు దీనిని విన్నప్పుడు ఇది నిజం కాదని అన్నారు. అసలేం జరిగింది అంటే ఒక కపట విశ్వాసి మునాఫిక్ ఉండేవాడు, అతడు మొహమ్మద్ సుస్లం గారి గురించి చెడుగా చెప్పుకునేవాడు. జనులు వాడి గురించి చెబుతూ దైవ ప్రవక్త వీటన్నిటికీ తోడు వాడు అక్రమ సంతానం కూడా అన్నారు. వాడు ఆ ముగ్గురులో మరింత నీచుడు అని మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. అంటే వాడు తన తల్లిదండ్రుల కన్నా తుచ్చుడు అని, అదొక ప్రత్యేక సంఘటన, సర్వసామాన్యమైనది కాదు. ఖురాన్లో ఒక వాక్యం సురా అల్ ఇస్రాలోని 15వ వాక్యం, బరువు మోసేవాడవుడు ఇతరుల బరువును మోయడు. అంటే తప్పు అతనిని కన్నవారిదే, అంతేగాని అందులో పిల్లవాని తప్పేముంది అని. ఏది ఏమైతేనేమి, ఇలా అనేక రకాల విషయాల్లో ఆయిషా రజల్లా గారి యొక్క జ్ఞానం, ఆమె ఖురాన్ తోటి పోల్చుకొని ఆలోచించే విధానం, ఏదైనా ఒక హదీస్ వింటే, ఇప్పుడు ఈనాడు మనం కూడా వింటున్నాం అనేక రకాల మజీదులు, అనేక రకాల జమాతులు, అనేక రకాల తఫ్సీర్లు, అనేక రకాల బుక్కులు, యూట్యూబ్ ఛానళ్ళు, గూగులు, వికీపీడియాలు, అనేక రకాల న్యూస్ పేపర్లు, ఇంటికొక లీడరు, ఇంటికొక పెద్ద మనిషి, గల్లీకి ఒక లీడరు, దేశానికి ఒక నాయకుడు, ఇలా అనేక రకాల మంది మేము ఖురాన్ నుంచే చెప్తున్నాం, ఇస్లాం నుంచే చెప్తున్నాం అని, మరి వాళ్ళు మేము ముస్లింలమే అని చెప్పుకుంటూ మేము కూడా వాళ్ళు కూడా టోపీలు పెట్టుకొని, వాళ్ళు కూడా గడ్డాలు పెట్టుకొని, అరే వాళ్ళు ఏదో చెప్తుంటే అవును వాళ్ళు ముస్లింలేమో, వాళ్ళు కూడా చెప్పేది నిజమేనేమో అని అనుకుంటూ ఉన్నాం మనం కూడా. వాళ్ళు అంటే వాళ్ళు కూడా మన లెక్కే నమాజులు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, సదకా కార్యతలు చేస్తున్నారు, హజ్ చేస్తున్నారు, జుమ్మా నమాజులు చేస్తున్నారు, ఖుర్బానీ చేస్తున్నారు, ముస్లిం లెక్కే మాట్లాడుతున్నారు, సలాం అలైకుం అంటున్నారు, వాలైకుం అసలాం అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ముస్లిం లెక్క అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ వారు చదువుతున్న వాటి ఖురాన్ వాక్యాలు నిజంగా వాటిని వారు అర్థం చేసుకుంటున్నారా? ఖురాన్ అరబ్బీలో ఉంది కానీ ఈరోజు మనం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు, రకరకాల భాషలు, ఉర్దూ, హిందీ, రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మనకి అరబ్బీ వచ్చు లేదా అరబ్బీ రాదు, మరి అటువంటి వారికి, మరి వారికి వచ్చిన భాషలో ఆ ఖురాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందా లేదా? మరి అరబ్బీలోనే కాకుండా మనకు వచ్చిన భాషలో కూడా ఈ యొక్క ఖురాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అలానే ఎవరైతే మన మీద, ఎవరైతే ఒక నాయకుడిగా, ఒక ఇమామ్గా, ఒక మౌలవీగా, ఒక ముఫ్తీగా, ఒక సదరుడిగా, ఒక నాయకుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది, అది ఎవరైనా ఏ జమాత్ అయినా చెప్పనివ్వండి, కానీ మనందరం అల్లానే పూజిస్తున్నాం, మనందరం అల్లానే ఆరాధిస్తున్నాం, మన నమాజులు, సదకా కైరాతులు, జకాతులు, అజుమ్రాలు, మన యొక్క ప్రార్థనలు, దువ్వాలు, కుర్బానీలు అన్నీ కూడా అల్లాకే అంకితం. మనం ఎన్ని జమాతులకు ఇక్కడ ఎంతమంది విభజించినా, మనల్ని ఎన్ని ముక్కలుగా చేసి చూపించినా, మనందరం ఆ ఒక్కడైన అల్లానే ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరికీ
దేవుడు సృష్టికర్త అల్లా మాత్రమే, అల్లా మాత్రమే, అల్లా మాత్రమే, అషదన్ అలా ఇలాహ ఇల్లల్లా వా అషదన్న మహమ్మదన్ అబ్దు వారసులు. అల్లా యొక్క చివరి ప్రవక్త, మానవుల నుంచి ఎన్నుకోబడేటువంటి చివరి ప్రవక్త, చివరి మనిషి, చివరి ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు. మరియు మనందరం కూడా ఈ యొక్క అషదన్ అలా ఇలాహ ఇల్లల్లా వా అషదన్న మహమ్మద్ అబ్దుహువా రసూలు అని చెప్తూనే మనందరిని ఎంతమంది ఎన్ని ముక్కలుగా చేసి చూపించినా కూడా మరి మనందరికీ ఖురాన్ అనేది ఉంది, మనందరికీ హదీసులు ఉన్నాయి. మరి మనకి ఏ సమస్య వచ్చినా ముందుగా ఖురాన్ చూడాలి, ఖురాన్ వైపు చూడాలి, ఖురాన్ తెరవాలి, ఖురాన్ తెలుసుకోవాలి, ప్రతిరోజు ఖురాన్ని చదవాలి. మరి ఇదే ఖురాన్ని మనం పక్కకు పడేసి ఎవరెవరో చెప్తున్న విషయాలను మనం నమ్మి అది ఇస్లాం అనుకుంటా, అది ముస్లింలు పాటించేది అనుకుంటా, అదే ఇస్లాంలో ఉందనుకుంటా అని ఇస్లాంలో లేని ఎన్నో విషయాలని మనం ఇస్లాంలోకి తీసుకొని వచ్చి మరి మన వాటిని మనం ఆరాధన పద్ధతులుగా చేసుకుంటూ ఉన్నాం. వాటిల్లో మనం కొన్ని గమనించినట్లయితే నిజంగా మనం ఒక ముస్లిం లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కాదు అని చెప్పిన తర్వాత మనం ఒక సమాధిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక దర్గాని కానీ, ఒక బొమ్మను కానీ, ఒక ఫోటోని కానీ, ఒక తావీజును కానీ ఎలా నమ్మవచ్చు, ఎలా ఆరాధించవచ్చు, ఎలా నమ్ముకోవచ్చు? అల్లాని తప్ప వేరే ఇతరులు ఏటిని నమ్మొద్దని ఇక్కడ అల్లానే చెప్తున్నాడు కదా. అలానే మన సమాజం దగ్గరికి వెళ్ళి ఏం మొత్తుకుంటున్నాం, ఏటి కోసం మనం వాటిని అడుగుతున్నాం? ఇక్కడ అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు ఏమని, ఖురాన్లో సురా అన్నంలలో 80 వాక్యంలో, సురా ఫాతిర్లో 22 వాక్యం, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, నీవు మృతులకి నీ మాటను వినిపించలేవు, సమాధుల్లో ఉన్న వారికి నీవు నీ మాటను వినిపించలేవు అని అల్లా సుమాతలా చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ మరి మన లీడర్లు, నాయకులు, లేకపోతే ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, సదర్లుగా ఉన్నవారు అది చెప్పేది నిజమా కాదో తెలియాలి అంటే మనం ఒక ప్రసంగం విన్న తర్వాత, ఒక భయాన్ని విన్న తర్వాత, ఒక విషయం విన్న తర్వాత అది సరైనదో కాదో మనం తెలుసుకోవాలి. యూట్యూబ్లో ఒక వీడియో విన్నా, లేదా మనం ఏదైనా సోషల్ నెట్వర్క్లో ఏదైనా పోస్ట్ చూసినా, ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే నిజంగా అది ఖురాన్లో ఉందా లేదా, నిజంగా అది హదీస్లో ఉందా లేదా అని మనం చర్చించాలి, చూసుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఒక ఏదైనా ఒక మొబైలో, ఫ్రిడ్జో, టీవీయో, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే దానికి వారంటీ ఏంది, గ్యారంటీ ఏంది, దాంట్లో ఫ్యూచర్లు ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇది మరి దీనికి పాడైపోతే ఏంటి, మరి ఎన్ని రోజులు వారంటీ ఉంది, ఎన్ని రోజులు గ్యారంటీ ఉంది, దీని లైఫ్ ఎంత, దీని అప్కమింగ్ మోడలా కాదా, ఇది అప్డేట్ ఉందా లేదా, పాత మోడలా కొత్తదా, ఇది రీఫర్బిష్డా ఏందని అన్ని మనం ఎలా చూస్తాం, ఎలా ఆలోచిస్తాం, ఎంత ఒకటికి 10 మందిని లేదా ఒక సైట్లో కాకపోతే ఇంకో సైట్లో యాప్లో వేరే దాంతో కూడా కంపేర్ చేసుకొని ఎన్నో పోలికలు చూసుకొని దాన్ని కొనాలా వద్దా అని మళ్ళీ ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉందని మళ్ళీ కంపెనీలు కూడా దాంట్లో మళ్ళీ ఎత్తుక్కొని మన ఈ యొక్క సృష్టిలో కొనే ఒక వస్తువు నుంచి మనం ఇంత ఆలోచిస్తున్నామే. మనం ఎలా, మనకంటే ముందు ఎంతమంది పుట్టారు, ఎంతమంది రాజులు, రాజ్యాలు, దేశాలు ఎన్నో గతించిపోయి ఆదాం ప్రవక్త నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమాజాలు గతించాయి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా గతిస్తాం, మనం కూడా చనిపోతాం, వేరే వాళ్ళు పుడతారు, వేరే వాళ్ళు కూడా చనిపోతారు, చివరికి ప్రళయదినం అనేది ఉంది. అల్లా జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పిస్తాడు, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరి యొక్క స్వర్గానికి లేదా నరకానికి పోయేవాళ్ళు ఉన్నారు. మరి అటువంటప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మనం ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు? మరి అలా జీవించాలి అంటే మనం ఎవరెవరో ఏదేదో చెప్పారు కదా, అది విన్నది నిజమా కాదా అని మనం ఇక్కడ చూడాలా వద్దా, చదవాలా వద్దా, నేర్చుకోవాలా వద్దా, ఇష్టం వచ్చినట్లు జీవించి వెళ్ళిపోతే మనం బ్రతుకున్నప్పుడు చేసిన తర్వాత మనం బ్రతికున్నప్పుడు ఏదైనా చేయగలం. చనిపోయిన తర్వాత మనం మళ్ళీ పుణ్యాలు సంపాదించే అవకాశం ఉండదు, చనిపోయిన తర్వాత మళ్ళీ పాపాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉండదు. అందుకని అది అల్లా మార్గంలో ఏదైనా ఈసాలే సబాబ్ ఉంటే అది వేరే విషయం, కానీ మాక్సిమం మనం బ్రతుకున్నప్పుడు చేసినటువంటి కార్యాలు అయితే చనిపోయినాకైతే మనం చేయలేం. అందుకని మనం బ్రతికి ఉండగానే అసలు ఏ జమాతులను పక్కకి పెట్టండి, మనం బ్రతికి ఉండగానే మనందరం కూడా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో ముందుగా చదువుదాం. దాని తర్వాత ఎవరెవరైతే ఈరోజు ఒక జమాత ఇంకొక జమాతను తిట్టుకుంటా, హేళన చేస్తా, మజాకులు ఆడుకుంటా, కోపంతో డిబేట్లని, ఆర్గ్యుమెంట్లని, మునాజరాలని ఇక్కడే ఉన్నాం మనందరం, అసలు ముందు ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవాలి. దాని తర్వాత ఏదైతే హదీస్ వింటున్నామో ఆ హదీస్ ఖురాన్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే అది ఖురాన్కి మ్యాచ్ అయితే కనుక తీసుకోవాలి, లేదంటే దాన్ని పక్కకు పెట్టేసేయాలి, మరి లేదా దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి అని మన ప్రపంచంలో బ్రతకడానికి జాబుల కోసమో, బిజినెస్ల కోసమో, లోన్ల కోసమో, అదే ఇంకేదైనా అధికారం కోసమో ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తాం మనం.
మనకి ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా మంచిగున్నా చెడ్డగున్నా పేదరికంలో ఉన్నా దరికరికంలో ఉన్నా మధ్యతరగతిలో ఉన్నా కూడా మనం ఏదైనా ఒక సాధించాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎన్నో కాలేజీలు స్కూళ్ళు ఇన్స్టిట్యూట్లు మారుతూ ఉంటాం, ఎన్నో లక్షల కోట్ల డబ్బులు పెడుతూ ఉంటాం, ఎంతో సమయాన్ని ఎంతో డబ్బుని ఎంతో సమయాన్ని ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో విలువైన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఈ లోకంలో సమాధి జీవితంలో ప్రళయదినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడే గ్రంథం ఖురాన్ అనే గ్రంథం. ఈ ఖురాన్ అనే గ్రంథాన్ని మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు నేర్చుకుంటున్నాం, మనం జీవితంలో దీన్ని ఎంతవరకు పోల్చుకుంటున్నాం. ఈ ఖురాన్ అనేది మనకి ఒక అర్థం లాంటిది, మనల్ని మనం దాంట్లో చూసుకోవాలి. ఆ ఖురాన్ ప్రకారం మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఎవరో ఏదో ప్రసంగాలు ఇచ్చారు, ఎవరో ఏదో పోస్టులు పెట్టారు, ఎవరో ఏదో చెప్తున్నారు అని అంటే మరి మనకి కూడా హక్కు అల్లా ఇచ్చాడు కదా, దీన్ని చదవమని చెప్తున్నారు కదా. అల్లా ఖురాన్లో ప్రవక్త మహమ్మద్ సల్ గారి ద్వారా చెప్తున్నారు, ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని ఎవరు చదువుతారు, ఎవరు వింటారు, ఎవరు చూస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు దీని ప్రకారం జీవిస్తారు, ఎవరు దీనిని ఇతరుల దాకా చేరుస్తారు, ఎవరు చేస్తారు ఈ యొక్క పని అని అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక వాక్యాలు పైన ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. దాంట్లో చూసినట్లయితే కనుక ఈ యొక్క ఖురాన్లో అనేక రకాల విషయాలు, అల్లా గురించి చెప్పిన విషయాలు కాకుండా వేరే విషయాలు అల్లా ప్రవక్తకి మరియు ఇతరులకు చెప్తున్నాడు. ఏమని, ఓ ప్రవక్త నీకంటే ముందు కూడా ఎన్నో సమాజాలు వచ్చాయి, నీకంటే ముందు ఎన్నో జాతులు గతించాయి, దాని తర్వాత ఎన్నో ప్రవక్తలను పంపించడం జరిగింది అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో, వారి వారి భాషల్లో నుంచి, వారి వారి జాతుల్లో నుంచి అనేక మందిని ప్రవక్తలుగా లీడర్లుగా ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా సృష్టికర్త అంటే అల్లా, అల్లా అంటే సృష్టికర్త, మరి ఆ సృష్టికర్త ఎవరు, ఎక్కడున్నారు, ఆయన ఎలా ఆరాధించాలి, అలానే మీరు ఎలా జీవించాలి, ఆ జీవన పద్ధతులు చట్టం, న్యాయం, ధర్మం మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరిగేవి, జరగాల్సినవి, రాబోయే అనేక భవిష్యవాణి గురించి కూడా దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ యొక్క గ్రంథాల రూపంలో మరియు ప్రవక్తల ద్వారా ఈ యొక్క మానవులకి మెసేజ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రవక్తల తర్వాత ఆ బాధ్యత మీ పైన ఉంది, ప్రవక్తల పరంపర తర్వాత ఈ యొక్క బాధ్యత మీ పైన ఉంది, ఈ యొక్క ఖురాన్ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ప్రవక్త ఎవరు రారు. ఎస్, రెండవ రకంలో ఈసా అలైహి వసల్లం గారు వచ్చినా కూడా మరి ఆయన దేనిని పాటిస్తాడు అనేది కూడా దీంట్లో రాసి ఉంది, ఖురాన్లో ఎవరైనా చూసి చదవచ్చు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని, ఈ యొక్క అల్లా విషయాలని, ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి మరియు ప్రళయ సూచనలు ఎన్నో విషయాలు ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క ప్రవక్తల మీద పెట్టినటువంటి బాధ్యత, సహవాల మీద పెట్టినటువంటి బాధ్యత, తాబియన్లు తబే తాబియన్ల మీద పెట్టినటువంటి బాధ్యత ఇప్పుడు మీ పైన, మా పైన, మన పైన ఉంది అని అల్లా సుబ్హానహు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. దీన్ని 30 భాగాలుగా వివరించడం జరిగింది. 23 సంవత్సరాల దగ్గర ఇది అవతరించడం జరిగింది. మరి 6236 వాక్యాల పైన ఈ యొక్క వాక్యాలు దీంట్లో ఖురాన్లో ఉన్నాయి. మరి ఈ యొక్క వాక్యాలలో 3000 పైన వాక్యాలు మీరు దావత్ పని చేయండి, మీరు దీన్ని ఇస్లాంని ప్రచారం చేయండి, ఈ యొక్క వాక్యాలను ఇతరుల దాకా చేర్చండి అని చెప్తున్నాడు. కానీ ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని ప్రెజర్ చేయకూడదు. ఖాళీ అల్లా సుబ్హానహు ఖురాన్లో చెప్తున్నాడు ఏమని, మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తున్నాడు అల్లా ఏమని, ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు, మీరు మంచి పద్ధతిలో అత్యుత్తమమైనటువంటి రీతిలో మీరు ఈ యొక్క వాక్యాలని ఇతరులకు చేర్చండి, ఇతరులకు చెప్పండి. అంతేగాని వారు ఈ ధర్మంలోకి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడగడం జరగదు. వాళ్ళు ఈ ధర్మంలోకి వచ్చారా లేదా అన్నది మిమ్మల్ని అడగడం జరగదు. అదేవిధంగా వాళ్ళు ఈ ధర్మంలోకి రానందుకు కూడా మిమ్మల్ని పట్టుకోవడం జరగదు. మీ పని ఏమిటి కేవలం అల్లా ఇస్తున్నటువంటి వహీ రూపంలో అందుతున్నటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని, ఈ యొక్క వాక్యాలని, ఈ యొక్క వహీని మంచి పద్ధతుల్లో ఇతరులకు చెప్పి వదిలేయండి, ఇతరులకు తెలియచేయండి. అదే మీ పని. ఇక ఎవరికి దీని ద్వారా హిదాయత్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి సన్మార్గం ప్రసాదించాలి, ఎవరిని అపమార్గం పెట్టాలి అనేది కేవలం సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లానే చూసుకుంటాడు. ఖాళీ ఇంకా మీ దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు పేదలైనా, ధనికులైనా, మంచివారైనా, చెడ్డవారైనా, ఎవరైనా సరే, వారికి అత్యుత్తమమైనటువంటి పద్ధతిలో, మంచి పద్ధతిలో దీనిని మీరు వారికి తెలియచేయండి అని చెప్పడం జరిగింది. అంతేగాని వాళ్ళని మనం దీంట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిపైన లేదు, ఖాళీ తెలియచేయమని అల్లా చెప్తూ ఉన్నాడు మంచి పద్ధతిలో. అంతే, ఇంకొకటి అల్లా ఖురాన్లో వాక్యం, ఇంకో వాక్యం చెప్తున్నాడు ఏమని, మీరు ఇతరులు పూజిస్తున్న వాటిని మీరు వాటిని తిట్టవద్దు, వారిని ద్వేషించవద్దు, వారిని కసురుకోవద్దు అని అల్లా చెప్తున్నాడు.
అదేవిధంగా మీరు మంచి పద్ధతిలో ఈ యొక్క ఖురాన్లో ఉన్న విషయాలని ఇతరులకు తెలియచేయండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇక ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఖురాన్ని మరి ప్రచారం చేయాల్సిన బాధ్యత ఒక దాయిగా, ఒక దావాగా, ఒక ఇమాము, మౌల్వి, ముఫ్తీ ఇలా పనే కాదు, ప్రతి ఒక్క అల్లా యొక్క సృష్టికులో ఉన్న ప్రతి ఒక్క దాసుడి పైన ఈ యొక్క బాధ్యత ఉందని ఖురాన్లో అల్లా సుబ్హానతాల తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనలో ఎంతమంది, అసలు ముందు ఎవరికో చెప్పడం వదిలేయండి, ముందు అసలు మనం చదువుతున్నామా దీన్ని ఒకసారి ఆలోచించుకోండి. ముందు ఎవరికో చెప్పడం పక్కన పెడితే ముందు మనం చదువుతున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్నో బుక్కులు చదువుతున్నాం, జీవితంలో ఎదగడం కోసం, బతకడం కోసం, ఎన్నో డబ్బు సంపాదించడం కోసం, ఆస్తిపాస్తులు, సౌకర్యాల కోసం, అధికారం కోసం, గొప్పల కోసం ఎన్నో సంపాది ఏమేమో చదువుతున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. అసలు మన దగ్గర ఉన్నటువంటి అల్లా మనకిచ్చినటువంటి ఈ యొక్క కితాబుని, ఈ యొక్క ఖురాన్ని అసలు మనం తెలుస్తున్నామా లేదా, మనం చదువుతున్నామా లేదా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఇన్షాల్లా అల్లా తెలిస్తే ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క ఆయిషా రజిల్లా గారి జీవిత చరిత్రకు సంబంధించి 17వ భాగాన్ని అల్లా తెలిస్తే మనం ఇన్షాల్లా మనం తర్వాత మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు యొక్క అవకాశాన్ని మనకి అల్లా ఇచ్చినందుకు గాను. అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా మా అందరికీ కాపాడడం వల్ల, మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేము చేసిన తప్పులకే మమ్మల్ని క్షమించండి వల్ల, అలా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మమ్మల్ని ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో రక్షించండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహు ఇల్లల్లాహ్ వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మా నమాజులను స్వీకరించండి వల్ల, మేము విడిచిపెట్టిన నమాజులకే మిమ్మల్ని క్షమాపణ పెట్టుకుంటున్నాం వల్ల, ఇక నుంచి అయినా సరే వల్ల మేము ప్రతిరోజు 5 నమాజులు జమాతతో కలిసి ఇమాం వెనుక మస్జిద్లో చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించడం వల్ల, ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అరబ్బీలో కూడా మరియు మాకు వచ్చిన భాషలో కూడా మేము ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా నీ మార్గంలో కృషి చేస్తూ ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సద్గా కార్యాతలు, జకాతులు, అజుమ్రాలు చేస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరికీ కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, వారికి, వారి కుటుంబ సభ్యులకి, మరియు గడిచిన వారికి, ఇప్పుడు గడుస్తున్న వారికి, రాబోయే నీ యొక్క దాసులందరిపైన నీ యొక్క దయానుగ్రహాలు కురిపించండి వల్ల ఆమీన్. అలా నీ యొక్క ప్రవక్తలపైన, ప్రవక్తల యొక్క సహవాలపైన కూడా మీ యొక్క దయానుగ్రహాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా నీ మార్గంలో పనిచేస్తున్న నీ యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు, సదర్లు, దాయిలు ఎవరెవరైతే ఉన్నా వారందరిపైన, ఎవరి గురించి ఎవరైతే నీ గురించి పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇస్లాం అల్లా నీ యొక్క ధర్మంలోకి ఎవరైతే వచ్చారో రావాలనుకున్న అటువంటి నీ యొక్క దాసులందరిపైన నీ యొక్క సహాయ సహకారాలని ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా ఇవ్వండి వల్ల. అల్లా సైతానులకి, అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ అక్బర్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్ రహ్మానిర్ రహీమ్. మాలిక్ యౌమిద్దీన్. ఇయ్యాక నఅ్బుదు వఇయ్యాక నస్తయీన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీమ్. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిమ్ గైరల్ మగ్దూబి అలైహిమ్ వలదాలీన్. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అపార కరుణామయుడు, పరమ కృపాసుడైన వల్ల, మేము మీ పేరుతోటే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ప్రశంసలు, పొగడతలు అనే వల్ల మీకే సొంతం, మీకే శోభిస్తాయి వల్ల, మీరే సమస్త లోకాలకు పోషకుడు వల్ల వల్ల, అపార కరుణామయుడు, పరమ కృపాసుడైన వల్ల, ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమానివి కూడా నీవే వల్ల వల్ల, మేము నిన్నే ఆరాధిస్తున్నాం వల్ల, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం వల్ల వల్ల, మాకు
మాకు రుజుమార్గాన్ని చూపించండి వల్ల, సన్మార్గాన్ని చూపించండి వల్ల, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి అపమార్గానికి లోని కాని వారి మార్గం మాకు చూపు వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. ఆమీన్. సుమ్మా ఆమీన్.